మెంటల్ గా గట్టిగా కొట్టారు ఎవరినన్నా? ఎస్కే అన్న, అంటే సినిమాకి సంబంధించి సినిమాని ఆడియన్స్ చేరువ చేయడానికి ప్రమోషన్లో రకరకాలుగా మీరు వెళ్తూ ఉంటారు. సో ఈ రిలీజ్ డేట్ పోస్టర్ విషయంలో కొంత విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఆ పోస్టర్ ఎందుకు వేయాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అంటే ప్రసాద్ ఐమాక్స్ ముందు మేము అనుకున్న పోస్టర్ ఒకటి, ఇలాగా అడ్డంగా ఉండే పోస్టర్, అక్కడ ప్రసాద్ ఐమాక్స్ ముందు ఆ ఇచ్చిన స్పేస్లో వెర్టికల్గా ఉండే పోస్టరే ఇది అవుతున్నారు. అప్పుడు మేము డిజైనర్ను ఒక పోస్టర్ చేసి ఇచ్చేయండి అని చెప్పాము. చేసి ఇచ్చేయంటే తొందరలో, యాక్చువల్గా డిజైనింగ్ ఇంకా అమ్మాయి కాల్ ముందుకు రావాలి, రాలేదు కరెక్ట్గా మనం చూసుకునే పాటికి పోస్టర్ అర్ర వద్దులే అని చెప్పి వెంటనే డిలీట్ చేస్తాం. చాలామంది లేదు ఇలాంటి పోస్టర్ వేస్తే నీకు కాంట్రవర్సీ అవుద్ది, పబ్లిసిటీ అవుద్ది అని చెప్పారు. బట్ నేను కంటెంట్ని నమ్మేవాడిని తప్ప కాంట్రవర్సీని నమ్మేవాడిని కాదు. నా సినిమాని లేపే టెంట్ కంటెంట్ చాలా ఉంది, అందుకే పోస్టర్ వెంటనే డిలీట్ చేస్తాను. రాయేష్ గారు కూడా అమ్మాయిలు అంటే చాలా చాలా రెస్పెక్ట్, ఎందుకంటే ఎక్కడైనా సరే సినిమాల్లో అబ్బాయిలు అమ్మాయిలు వాడేసుకున్నారు అలాంటి డైలాగ్, ఒక ప్రస్ఫుటమైన అమ్మాయి క్యారెక్టరేషన్ వ్యక్తిత్వానికి సంబంధించిన సినిమా తీసాడు చాలా బలంగా, అందుకే ఆయన వెంటనే లేదు డార్లింగ్ వెంటనే తీసేద్దాం అన్నాడు. అందుకనే వెంటనే విత్ ఇన్ మినిట్స్లో తీస్తాం, లేకపోతే ఇప్పటికీ వాడుకోవచ్చు పోస్టర్. రాజేష్ గారు సినిమాలో ప్రేమదేశం షేడ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అసలు ఆ సినిమా ఎఫెక్ట్ ఏదో ఉన్నట్టుంది మీ మీద? లేదు లేదు లేదు, అసలు లేదండి. సినిమా మొత్తం అదే కనిపించింది ట్రైలర్ చూస్తే. లేదు సార్, అసలు ప్రేమదేశం సంబంధం ఉండదు యాక్చువల్లీ. అదే అసలు కంపారిజన్కి ఈ సినిమాకి ఏం లేవండి యాక్చువల్లీ. అంటే నేను ఈ సినిమా బాలు మహేంద్ర గారికి డెడికేట్ చేశాను యాక్చువల్లీ. సో అంటే బాలు మహేంద్ర గారి కథల్లో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు, లేకపోతే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఇలా ఉంటే జెన్యున్గా వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఏదో ఫోర్స్ఫుల్గా అలా కమర్షియల్ పాయింట్గా చెప్పరు ఆయన, అందరికీ ఒక పాయింట్ ఉంటుంది. సో దీంట్లో ఖచ్చితంగా ముగ్గురు సైడ్ నుంచి కథ చెప్పడానికి ట్రై చేశాను సార్. ప్రేమదేశంలాగా ఉండదు యాక్చువల్లీ. రాజేష్ 2014లో ఎండి తెర మీద డైరెక్టర్ బై స్టీవెన్.